చేసినప్పుడు ఆ మొద్దుసీన్ అనేటువంటి వాడు కాంగ్రెస్ అనుకూల మీడియాకి ఇచ్చాడు ఇంటర్వ్యూలు. కాబట్టి అప్పుడు ఏమన్నారు, అదిగో కాంగ్రెస్ అనుకూల మీడియా కాబట్టి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మరి తెలుగుదేశం మీడియా ఇస్తే ఎవరు ఫోకస్ చేశారు అక్కడ? బేసిక్ గా లాజికల్ పాయింట్ ఒకటే, మర్డర్ వెనకాల మోటివ్ ఏంటంటే అతన్ని దారుణంగా నరికి చంపడం అన్నటువంటి, అది కక్ష కట్టినట్టు నరికి చంపడం అనేటువంటి, అది కక్ష అంత కక్ష అవినాష్ రెడ్డికి ఉందా లేదా గొడవలు ఆస్తి డబ్బుల దగ్గర గొడవలు వస్తాయా? అదే కదా, ఆర్థికంగా ఎవరు చంపారనేది కావాలి, కారణం ఏంటి అనేది కూడా నిజం బయటికి రావాలి. వీళ్ళు చెప్తారు అప్రూవర్ గా మారి నేనే నరికాను అని చెప్పాడు. అవును, నరకడానికి కారణం చెప్పినప్పుడు ఇప్పుడు మనకి అదేదో పోకిరి సినిమాలో అనుకోండి, ప్రకాష్ రాజ్ అంటాడు అరెస్ట్ చేసినప్పుడు, ఏం నేను ఎవడో ఒకడు మీ సీఎం పేరు చెప్తాను, మీరంతా వెనకాల తిరుగుతారు, ఏముండదు నాకు కానీ అని. ఇప్పుడు మర్డర్ చేసినోడు అదే చేస్తున్నాడు స్ట్రాటజిక్ గా, వాడు మంచోడు అనిపించుకుంటున్నాడు. ప్రాక్టికల్ కాన్సెప్ట్ పొలిటికలైజ్ అయిపోవడం వల్ల కేసు వీగిపోతుంది. మీకు రాష్ట్రంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, వంగవీటి రంగా హత్య దగ్గర నుంచి ఏ పొలిటికల్ మాటల్లోనైనా నిజమైనటువంటి తెర వెనకున్నోడు దొరికాడా? రాజకీయంగా మాత్రమే స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎన్టీ రామారావు లేకపోతే చంద్రబాబు మర్డర్ చేయించారని ఇప్పటికీ రాజకీయం మాట్లాడతారు. ఏమైంది కేసు, ఎవరిదన్నా ఉందా? రంగా మర్డర్ కేసులో లేకపోతే దేవినేని మురళి మర్డర్ కేసు రంగా చేయించాడంటారు, ఏమన్నా ఉందా అందులో ఆధార్? మాట్లాడతా